నూట ఇరవై నాలుగవ రోజు నారాలోకే శివగళం పాదయాత్ర బద్వేలు విద్యానగర్ నుంచి ప్రారంభమైంది దారి పొడవున జనం రోడ్ల వెంట నిలబడి యువనేతకు అభివాదం చేస్తూ స్వాగతించారు మహిళలు యువకులు వృద్ధులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువనేతకు ఘనస్వాగతం పలికారు వివిధ వర్గాల ప్రజలు యువనేతకు ఎదురేగి తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పారు కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేశారని మే నెల బిల్లులు చూసి షాక్ తిన్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఫ్యాన్ పర్మనెంట్గా స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ పాలన తెచ్చుకుంటేనే కరెంటు ఛార్జీల భారం తగ్గుతుందని చెప్పారు బద్వేల్ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు కనీ విని ఎరిగిన రీతిలో స్పందన లభించింది ఇటు చూసినా రెండు కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరారు యువగళం పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సభలో నారా లోకేష్ వాడివేడిగా ప్రసంగించారు బద్వేల్ జోష్ చదిరిపోయిందని పేర్కొన్నారు మహానగరం అయ్యే శక్తి బద్వేలుకు ఉందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని వెల్లడించారు శ్రీకొండ గోపాలస్వామి దేవాలయం స్వామి దేవాలయం కాశీరెడ్డిన ఆయన ఆలయం ఉన్న నేల బద్వేలని వివరించారు బద్వేలు పెద్ద ఆయన బిజివేముల వీరారెడ్డి కడప జిల్లాలో పసుపు జెండా ఎగరేసిన మనగాడు ఆయన రికార్డులు కొట్టేవారు ఎవరూ లేరు అని లోకేష్ వ్యాఖ్యానించారు ఎంతో ఘన చరిత్ర ఉన్న బద్వేల్ గడ్డపై పాదయాత్ర చేయటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు వైసీపీ నాయకులు నన్ను సీమలో అడుగుపెట్టనివ్వం అని సవాలు చేశారు కానీ నాలో ఉన్నది సీమ రక్తమేరా సిల్లీ ఫెలోస్ అని లోకేష్ ఘాటుగా జవాబిచ్చారు సవాలు చేయాలంటే హిస్టరీ ఉండాలి అడ్డుకోవాలంటే దమ్ముండాలి ఆ రెండూ వైసీపీ నాయకులకు లేవని ఎద్దెవా చేశారు క్లైమర్ మాన్లకే భయపడిన కుటుంబం మాది కోడికత్తి బ్యాచ్కి భయపడతామా అడ్డొచ్చిన వైసీపీ సైకోలను సీమ సందుల్లో తొక్కుకుంటూ పోయాం అని నారా లోకేష్ వెల్లడించారు